కేజీఎఫ్ సినిమా గురించి అందరికీ తెలిసిందే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టించిన సినిమా ఇది ఈ ఒక్క సినిమాతోనే కన్నడ హీరో ఎష్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోన్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ టూ ఈ సినిమా విడుదలకు ముందే భారీ క్రేజ్ ను సంపాదించుకుంది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అన్ని భాషల ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు క్రేజీ సీక్వెన్స్ లో బాగు తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఎదురుచూస్తున్న సినిమా కేజీఎఫ్ చాప్టర్ టూ కన్నడ రాకింగ్ స్టార్ ఎష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు ఈ సినిమా నుంచి ఇప్పుడు మొట్టమొదటి సాంగ్ తుఫాన్ని రిలీజ్ చేశారు సంగీత దర్శకుడు రవి బాస్ అందించిన ఈ ఫస్ట్ సాంగ్ మంచి పవర్ఫుల్ గా అంచనాలు రేకెత్తించేలా ఉందని చెప్పాలి పార్ట్ వన్లో పాటల బీట్తో పోలిస్తే కాస్త తక్కువ కావచ్చు కానీ ఈ సాంగ్ మాత్రం బాగానే ఉంది అలాగే ఈ సాంగ్లో ఇంట్రెస్టింగ్ డీటెయిల్ కనిపిస్తున్నాయి కంప్లీట్ గా రాఖీభాయ్ పాత్రని చాలా ఆసక్తికరంగా చూపించారు తన కథని మళ్లీ సాంగ్లో లో నరేట్ చేస్తూ తన సైన్యంతో తాను ఎలా ఉంటాడో అనే ఆసక్తికరమైన అంశాలు చూపించారు అప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా సినిమా ఒక్క వంద కోట్ల సినిమా కూడా కన్నడ పరిశ్రమకి లేదు కేజీఎఫ్ తర్వాత కన్నడ సినీ తలరాత పూర్తిగా మారిపోయింది ఈ సినిమా రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయి మూడేళ్లు పైనే అవుతున్న సినిమాలో ఉండే ఎలివేషన్స్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు అంటే ఇది ఏ రేంజ్లో విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు రాఖీ పాత్ర నారాచి ప్రజలతో ఎంత పాజిటివ్గా ఉంటాడో వారిని తనతో కలిసి పరిచయించేలా చూపడం ఒక సరికొత్త కోణం అని చెప్పాలి దీంతో రాఖీని మరి నెగిటివ్ గా ఈసారి పాజిటివ్ గా చూపించనున్నారని అర్థమవుతుంది మరి ఈ ఫస్ట్ సాంగ్ తోనే చాలా క్లారిటీ రాగా ఈ మార్చ్ లో రాబోతున్న ట్రైలర్ ఇంకెంత ఆసక్తిగా ఉంటుందో చూడాలి ఈ సినిమా మరియు ఆండన్ రాహు రమేష్ తదితరులు కీలక పాత్రలు చేయగా హోం బలే పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు ఈ నేపథ్యంలో ఏప్రిల్ పద్నాలుగున ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ తెలిసిందేపాటు తదితరులు కర్ణాటకలోని కొల్లూర్ శ్రీ మోగాంబిక టెంపుల్ ఉడిపిలోని అనేగుడ్డే వినాయక ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో కొడుతున్నాయి తాజాగా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది కేజీఎఫ్ సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు దీంతో అభిమానులు సినీ ప్రేక్షకులు ఈ ట్రైలర్ గురించి ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు ఈసారి కేజీఎఫ్ టూ ట్రైలర్ ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి మొత్తానికి కేజీఎఫ్ రెండో భాగం తప్పకుండా సంచలన విజయం అందుకునేలా కనిపిస్తుంది దానికి సంబంధించిన సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్ సో బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో రెండో భాగం కూడా సూపర్ హిట్ అందుకునే సినిమా కేజీఎఫ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ ప్లీజ్ పోస్ట్ సోషల్ పోస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటారు